అందరికీ నమస్కారం అండి నా పేరు సాయిరామ్ నేను ఆరేడిపల్లి క్లస్టర్లో ఎన్ఎఫ్ఎఫ్గా వర్క్ చేస్తున్నాను కడప డిస్టిక్ మైదిపూర్ మండలంలో నేను ఇక్కడికి ఎన్ఎఫ్ఎఫ్గా జాయిన్ అయ్యి ఒక సంవత్సర కాలం అవుతుంది యాక్చువల్గా నేను బీఎస్సీ అగ్రికల్చర్ నేను మహారాష్ట్ర డిస్టిక్ అకోలాలో చదివాను రెండు వేల పదిహేడులో నా బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది మేము బీఏస్సీ అగ్రికల్చర్లో యాక్చువల్గా మేము చదువుకునేది కెమికల్ ఫార్మింగ్ పెస్టిసైడ్స్ ఎలా యూజ్ చేసి మనం పంటలు పండు ఫర్టిలైజర్స్ కన్జంప్షన్ ఎలా చేసుకోవాలి పంటలకు అనే దాని మీద మేము చదువుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మాకు ఒక కొత్త కాన్సెప్ట్ మాకు పేపర్లో యాడ్ వచ్చింది అసలు ఏంటి ఇది జడ్బిఎన్ఎఫ్ అంటే ఏంటి అసలు ఎలా చేస్తారు జడ్బిఎన్ఎఫ్ జీరో న్యాచురల్ ఫార్మింగ్లో పంటలు ఎలా పండు అనే మాకు ఒక కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది నేను కడప జిల్లాకి అక్టోబర్ రెండు వేల పదిహేడులో ఆ మంత్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఒక నెల ఇమ్మర్షన్ చేశాను నేను రాయచోటి మండలంలో ఒక ఇమ్మర్షన్ నేను చేసేటప్పుడు ఏంటంటే అక్కడ విలేజ్లో కమ్ విలేజ్లో ఫార్మర్స్ తోటే ఉండాలా విలేజ్లోనే స్టేయింగ్ చేయాలా ఫార్మర్స్తో ఎట్లా మనము ఇంట్రాక్ట్ అవ్వాలి అనే విషయాల మీద నేను కొద్దిగా అంటే స్ట్రగుల్ అయ్యి ఫస్ట్లో విలేజ్లో ఉండడం ఏంటి అసలు అక్కడే ఉండి వర్క్ చేయడం ఎలా అనేది నాకు ఒక కొంచెం భయం ఉండేదన్నమాట ఆ విమర్శలో ఒక నెల చేసిన తర్వాత నాకు ఈ జడ్మినఫ్ మీద అవగాహన వచ్చింది రైతులతో ఎట్లా మోటివేట్ కావాలి రైతులతో మనం ఏ విధంగా కన్వీనియన్స్ మోడ్లో పోతే ఎలా రైతులు మనకు మన జెడ్బిఎన్ఎఫ్లేకి మాట వింటారనే దాని గురించి నేను ఒక వన్ మంత్లో నాకు ఐడియా వచ్చేసింది తర్వాత డిసెంబర్లో నేను ఇక్కడ మైదికూరు మండలం మాది క్లస్టర్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్లోనే క్లస్టర్లోనే ఒక రూమ్ తీసుకొని ఇక్కడే ఉంటూ సీఆర్పిస్ తోటి సిఏఎస్ తోటి వాళ్ళతో ఫీల్డ్స్కు తిరుగుతూ ఒక టూ మంత్స్ సిఆర్పిస్ సిఎస్ నుంచి నేను వర్క్ నేర్చుకోవడం జరిగింది కషాయాలు ఎట్లా మొత్తం జడ్బిన్ఎఫ్ పద్ధతిలో మోడల్స్ ఇంటర్ క్రాపింగ్స్ ఎట్లా వేసుకోవాలి అనే దాని గురించి సిఆర్పిస్తో నేను కొంచెం తెలుసుకోవడం జరిగింది తర్వాత పాలేకర్ గారి మీటింగు డిసెంబర్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి జనవరి టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిత్ వరకు జరిగింది ఆ టెన్ డేస్ కార్యక్రమంలో మాకు ఇంకా పూర్తిగా జడ్బిఎన్ఎఫ్ గురించి అవగాహన వచ్చింది అప్పటి వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉండేది తర్వాత పాలేకర్ గారి మీటింగ్ వెళ్ళిన తర్వాత ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ మాకు క్లారిటీ వచ్చేసింది అన్నమాట తర్వాత మాకు మేలో టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్ మేలో మాకు శరత్ అండ్ పవన్ సార్ గారు ఒక ఫైవ్ ఇయర్ మోడల్ కాన్సెప్ట్ గురించి మాకు మాతో కొంచెం డిస్కస్ చేయడం జరిగింది ఫైవ్ ఇయర్ మోడల్ అంటే ఏంటి ఒక ముప్పై సెంట్లలోనే మనము ఒక ఐదు రకాల మోడల్స్ ఐదు రకాల పంటలతోటి మనం చేయొచ్చు అట్లా ఐదంతస్తు మోడల్ ఎట్లా చేయాలనే దాని గురించి మాకు కొంచెం సార్ గారు మాకు అవగాహన కల్పించారు అప్పటికి కూడా మాకు ఏం అర్థం కాలే అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఒక ముప్పై సెంట్లలో ఇన్ని రకాల మొక్కలు ఎట్లా చేయాలి అసలు దానికి దీనికి సింబయాసిస్ ఎట్లా జరుగుతుంది ఒక పక్క ఒక దానికి ఉంటే దాని డిసీజ్ ఇట్లా వస్తుంది కదా అనే అనే మాకు ఒక ఇది ఉండేదనమాట అంటే ఒక భయం అంటే తెలియదు అనమాట అసలు అసలు ఎట్లా ఇది ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది మాకు కొంచెం క్లారిటీగా లేదు తర్వాత సారు ఒక ఫైవ్ డేస్ మమ్మల్ని మైసూర్ ట్రిప్కి తీసుకొని వెళ్ళారు అక్కడ మైసూర్కి వెళ్ళిన తర్వాత అతను బన్నూరు కృష్ణప్ప అతను ఒక ఫోర్ ఏకర్స్లో ఈ ఫైవ్ ఇయర్ విధానంలో అతను ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫామ్ అది మొత్తం చూస్తే ఒక ఫారెస్ట్ లాగా ఉంది అంటే మేము ఫస్ట్ చూసేసరికి ఫారెస్ట్ అనుకున్నాము తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అన్నీ అబ్జర్వ్ చేసాం ఏ లేయర్కి ఏ మొక్క వస్తుంది అసలు ఆ మొక్కలు పెట్టడం వల్ల దానికి దీనికి ఒక ఉన్న రిలేషన్ ఏంటి అనేది మేము రైతుతోనే మాట్లాడి డైరెక్ట్గా మేము దాని గురించి తెలుసుకోవడం జరిగింది తర్వాత అదేవిధంగా మల్చింగు ఎట్లా చేస్తారు ఫైవ్ మోడల్లో ఒక్కొక్క డిస్టెన్స్ ఎంత పెట్టాలి సన్లైట్ మన సూర్యరశ్మి ఉపయోగించుకొని మొక్కలు ఏ విధంగా ఏ మొక్కకి ఎట్లా అవసరం ఎంత అవసరం అవుతుంది అనే దాని గురించి రైతుతోనే మాట్లాడి మేము తెలుసుకున్న తర్వాత మేము మళ్ళా ఒక క్లారిటీ వచ్చేసింది అనంతపూర్ డిపిఎం లక్ష్మణ్ నాయక్ సార్ గారు మాకు ఒక త్రీ డేస్ క్లాసెస్ పెట్టారు దాంట్లో ఉన్న మా డౌట్స్ అన్నీ షేర్ చేసుకొని మా యొక్క క్వశ్చన్స్ మేము ఎట్లా ఇది మాకు మొత్తం పూర్తి డౌట్స్ అన్నీ ఆ త్రీ డేస్లో మేము క్లారిటీ చేసేసుకున్నాం అంటే ఎట్లా చేయాలి ఏం కదా అనేది తర్వాత మాకు ఒక టూ డేస్ మళ్ళీ కర్నూలులో క్లాసెస్ జరిగాయి ఫైవ్ ఇయర్ గురించి ఎట్లా ఫైనలైజేషన్ అంటే ఒక బు ఒక ల్యాండ్లో ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి మార్కింగ్ ఎట్లా వేసుకోవాలి అనే దాని గురించి ఒక టూ డేస్ జరిగింది తర్వాత నేను ఇక్కడికి క్లస్టర్కి వచ్చిన తర్వాత ఏ అయితే మనకి ఫైవ్ ఇయర్లో ఫైవ్ ఇయర్ మోడల్కి అనుకూలంగా ఉంటాడు అనే దాని గురించి నేను కొంచెం సర్చ్ చేశాను అక్కడికి వచ్చిన తర్వాత మన ఐసీఆర్పి మా శివరామయ్య గారు ఆయన దగ్గరికి వచ్చి నేను ఇట్లా డిస్కస్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంది ఫైవ్ ఇయర్ ఎట్లా మీరు చెప్తే ఆ విధంగా చేద్దామని నాకు ఒక ల్యాండ్ ఇచ్చేసాడనమాట మీరు ఇచ్చి తీసుకోండి నేను లీజ్ అడిగాను ల్యాండ్ నాకు ఫైవ్ ఇయర్ వేయాలా అంటే ఫైవ్ ఇయర్ ప్రా ఇంపార్టెన్స్ ఇట్లా ఉంటుంది నేను టూ ఒక టూ ఇయర్స్ చూసుకుంటా తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీకే ఫైవ్ ఇయర్ ఉంటుందని చెప్పాను ఆయన కూడా అవి ఓకే అని చెప్పేసి నాకు థర్టీ సెంట్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇక నమస్కారం నా పేరు శివరామయ్య నాది మైదుగురు మండలం కడప జిల్లా ఆదిరెడ్డి పల్లె క్లస్టర్లో ఐసిఆర్పిగా పనిచేస్తున్నాను మాకు తొమ్మిది ఎకరాలు పొలం ఉంది నేను తొమ్మిది ఎకరాలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను మాకు మాకొచ్చేసి మాకు వచ్చేసి ఎన్ఎఫ్ఎఫ్ ఆర్ సాయిరామ్ అనేసి మాగాడికి రావడం జరిగింది సెప్టెం మాకు వచ్చేసి మార్చి నుండి నా పరిచయం ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు ఘనజీవనం తయారు చేసేటప్పుడు ఫీల్డ్ కందుకు వస్తూ వచ్చిపోయా ఆయన మాకు సెప్టెంబర్లో మాగాడికి ఇట్లా ఫైవ్ లేయర్ మోడల్ అనేసి పెట్టాలనుకున్నా మీ పొలం అయితే బాగుంటుంది మీరు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అని మా కాడికి రావడం జరిగింది అన్నా అది ఏ విధంగా అని మేము అడగడం జరిగింది అలా ఇట్లా నువ్వు ముప్పై సెంటర్లలోనే నువ్వు పది రకాల పంటలు ఎట్లా అంటున్నాం మేము ఎకరాల ఎకరాలు ఒకే పంటలు పెట్టినప్పటికీ మాకు అనుకునే ఖర్చులు రావడం లేదు నువ్వు ముప్పై సెంటర్ల పైర్లు పెట్టి ఏ విధంగా తీస్తావని చెప్పి మేము అడగడం జరిగింది లేదులే నువ్వు నీకు తొంట సొంత పొలంలోనే పెడతాం కాబట్టి నీకు ఏ విధంగా అనేది నువ్వే చూద్దులే అని చెప్పి అనడం జరిగింది సరేలేనేసి మేము అరటి ఉంటే కొద్దిగా అది సరిగా లేకుండా ఉంటే అరటి దుబ్బేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే నాటడానికి అంతటికీ హెల్ప్ హెల్పింగ్ చేయడం జరిగింది కానీ మాకైతే ఇక్కడ ఇప్పుడు ఈయన పెట్టిన ఈ ముప్పై సెంట్లల్లో ఈయన పది రోజు నెల మూడు నెలలే అయింది ఇప్పటికి నాటి మూడు నెలలు కూడా కాలేదు మూడు నెలలు కూడా కాలేదు ఈ మూడు నెలలకి ఈయన ఐదు వేలు రాబడి ఆదాయం తీసుకోవడం జరిగింది కానీ మేము ఎకరాలు పెట్టినప్పుడికి మూడు మూడు నెలలకి ఐదు వేల ఆదాయం ఎప్పుడు తీయడం లేదు సరే అనేసి ఈ పద్ధతి ఏదో బాగుంది అనేసి మేము గుడికి ఒక అర ఎకరా పెట్టేదానికి పేరు రాపి సిద్ధంగా పేరు రాబయడం జరిగింది ఇదే పద్ధతిలో మేము మాకు తొమ్మిది ఎకరాల్లో గుడికి చేసుకునేదానికి బా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను మాకు అప్పటికి ఇప్పటికీ చానా తేడామంటే భూమి మెత్తగా గుళ్ళ పడుతుంది అట్లా వానపాములు కూడా బాగా అబ్జర్వ్ ఎక్కడ చూసా కూడా వానపాములు అనేటివి కనపడినాయి ఇంత ముందు అయితే మా తోటలో ఎక్కడ తిన్నా తేనెటికి అర్జెంట్ అయినా ఉంటే ఒక మూడు నాలుగు తేనె పెట్టాలి ఎట్లయినా కనపడతాయి ఒక మూడు నాలుగు తేనె మినిమం అంటే మూడు అన్న కనపడతాయి ఏదో ఒక దాంట్లో ఒక తేనె పెట్టమంటే కంపల్సరీ ఉంటుంది ఈ మధ్యనే రెండు తేనె పెట్టాలి లేపడం గురించి జరిగింది ఇంకా తూనీగల తూనీగలు కానీ సీతాకోకచిలుకలు చిలుకలు కానీ మిత్ర పురుగులు కానీ చాలా బాగా కొంగలు కూడా ఇప్పుడు ఎక్కువ అనిపిస్తున్నాయి అప్పుడు అసలు కొంగలే ఉండేవి కాదు మాకు ఒక ముఖ్య ఉద్దేశము దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి రాయలసీమ జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల పంటలు సరిగా రైతులు పండించుకోలేకపోతున్నారు అది కాక ఒకటే పంట వేస్తూ రైతులకు కూడా ఒకటే పంటల్లో ఒకటి లేదా రెండు పంటలు వేయడం వల్ల ఆదాయం ఒక దాంట్లో వచ్చిన ఒక దాంట్లో రాకపోవడం సో ఈ విధంగా రైతులకు కూడా నష్టాలు రావడం జరుగుతుంది తక్కువ భూమిలోనే ఒక ముప్పై సెంట్ల భూమిలోనే ఒక మొత్తం పండ్ల పండ్ల రకాలు ఆకూరలు కూరగాయలు తీగ జాతి దుంప జాతి అన్ని రకాలైన పంటలు మనకు ఒక ముప్పై సెంటర్లోనే వేసుకోవచ్చు ఇక్కడ ఈ ముప్పై సెంటర్లో నాకు ఎనిమిది బ్లాకులు వచ్చినాయి థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ బ్లాక్లు ఎనిమిది వచ్చాయి ఈ ఎనిమిది బ్లాకుల్లో మనకి థర్టీ సిక్స్ బ్లాక్లో మనకి ముప్పై అడుగులకి పద్దెనిమిది అడుగులకి తొమ్మిదికి ఇట్లా మనం హైట్ని బట్టి లెంత్ని బట్టి డిసైడ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే ముప్పై అడుగులకి మనకి మామిడి చింత పనస మనకి అల్లన్నేరుడు ఈ కొన్ని మొక్కలు పెద్ద మొక్కలు వస్తాయి మనకి ముప్పై ఆరు అడుగులకి ఎందుకు పెట్టుకోవాలి ఈ మొక్క అంటే ము మనకి ఇది మొక్క ఈ మామిడి మొక్క ఏంటంటే సూర్యరశ్మి ఎక్కువ కావాలి ఈ మామిడి మొక్కకి సో దాని పక్కన ఉన్న తొమ్మిది అడుగులకి మనకు దానిమ్మ కానీ బొప్పాయి కానీ మనకి కంది కానీ ఇట్లాంటి మునగ కానీ ఈ మొక్కలు వస్తాయి వాటికి మనకి సూర్యరశ్మి తక్కువ సో దానికి తక్కువ కావాలి ఈ ముప్పై అడుగులు పడే సూర్యరశ్మి దానికి తొమ్మిది అడుగులు పడాల్సిన సూర్యరశ్మికి ఈ మొక్క అనేది విడలిపోయిన తర్వాత దానికి పడుకోకుండా ఆ నీడతోనే ఇది పెరుగుతుంది అలాగే పద్దెనిమిది నడులకి జామా తీసుకున్నాము సో ఆ విధంగా దానికి ఎంత అవసరమో సూర్యరశ్మి ఈ ఆ పెద్ద చెట్టు నీడ చిన్న చెట్టుకు పడుతుంది ఆ చెట్టు నీడ చిన్నకు పడుతుంది సో దానికి అట్లా ఫైవ్ లేయర్స్ మనం డివైడ్ చేసుకుని జరిగింది తర్వాత కూరగాయలకి కూరగాయలు ఏంటంటే మనం పెద్ద మొక్కల మన మధ్యలోనే నాటుకుంటాం అనమాట దాని వాటి నీడలోనే కూరగాయలు పెరుగుతాయి తీగ జాతి కూడా అసలు మనకి సూర్యరశ్మి లేకపోయినా దుంపజాతి తీగ జాతి అవనేవి పెరుగుతాయి ఇంకా క్రీపర్స్ తీగ జాతి వచ్చేసి మనకి పెద్ద మొక్కలకే మనము అల్లిస్తామన్నమాట ఇప్పుడు మామిడి జామ ఇవి పెద్దగా అయిన తర్వాత వాటి కింద నుంచే మనం ఈ తీగలు వెళ్ళిపోయి చెట్టు పైకి అల్లుకొని మనకి కాస్తాయి అదేవిధంగా వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వర్షం నీరు భూమిపైకి రా భూమిపై పడి మనకి సాయలు ఏ రోజున కాకోకుండా మనకి హైట్ ప్రకారం డివైడ్ చేసుకోవడం వల్ల ముప్పై ఏడులకి పద్దెనిమిది అడుగులకి తొమ్మిది అడుగులకి ఈ విధంగా డివైడ్ చేసుకోవడం వల్ల డైరెక్ట్గా వర్షము ఇప్పుడు మామిడి మొక్క మీద వర్షం నీళ్ళు పడితే డైరెక్ట్గా భూమి మీద కాకోకుండా ఆకుల మీద పడి ఆకుల నుంచి కిందకు వస్తాయి నీళ్లు భూమి భూమి మీదకు పడి మనకి తీగ జాతికి గడ్డ జాతికి ఆకుల మీద డైరెక్ట్గా అవి ఎఫెక్ట్ కాకోకుండా ఆ నీళ్ళు అనేటివి మామిడి చెట్టు ఆకుల నుంచి కిందకు వస్తాయి అనమాట సో ఆ విధంగా మనకి మొక్క ఈ లేయర్స్ ఈ ఆకూర్లు కానీ ఈ దుంపజాతి తీగజాతి కానీ అవేమి హాని కాకోకుండా ఆ వర్షం దాటికి అవి దెబ్బ తినకోకుండా అలాగే సాయిల్ ఏ రోజు మన భూమికి వర్షంకి గురి కాకోకుండా కోత గురి కాకోకుండా ఈ పెద్ద మొక్కలనేటివి రక్షిస్తాయి ఆటేటప్పుడు గుంతల్లో మేము ఘనజీవామృతము వేపపిండి ఆముదం పిండి ఈ మూడు కలిపి గుంతలో వేసి అదేవిధంగా కొత్తమన్ను అంటే మనకి మొక్కలకి కొత్తమన్న అయితే కొంచెం బాగా గ్రోత్ ఉంటుందని చెప్పేసి కొత్త కొత్త మన్న కూడా కొత్త మట్టి కూడా యాడ్ చేసి మొక్కలు నాటి తర్వాత మేము మొక్కలు చుట్టూ ఉలవ చల్లడం జరిగింది ఎందుకంటే లైవ్ మల్చింగ్ ఉపయోగపడుతుంది కాబట్టి సో ఆ విధంగా మేము మొక్కలంతా ప్లాంటింగ్ చేసుకున్నాము తర్వాత మధ్యలో ట్రెంచెస్ వచ్చేసి కాలువలు కూడా కాలువలు వచ్చేసి లేబర్స్తో తీపించాం అనమాట త్రీ ఫీట్ ప్రతి త్రీ ఫీటు వెడల్పుతోటి వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీటు డెప్త్ తోటి ఈ ట్రెంచెస్ తీసుకోవడం జరిగింది ట్రెంచెస్ తీసిన తర్వాత మేము బెడ్స్ ప్రిపేర్ చేసుకొని ఈ కొత్తిమీర మెంతి లీఫీ వెజిటేబుల్స్ చల్లుకొని అదేవిధంగా ట్రెంచెస్కి క్యారెట్ సీడ్స్ ముల్లంగి బీట్రూట్ పెట్టుకొని ఇంకా మిగిలిన ప్లేస్లో ట్రాప్ క్రాప్స్ బంతి ఆముదము అదేవిధంగా వెజిటేబుల్స్ మనకి బ్రింజాలు అదే వంగ ఇంకా మిరప టమోటా బెండ ఈ విధంగా చేసుకోవడం జరిగింది తర్వాత ఈ అలసంద మొక్కలు ఇవి కూడా తీగజాతి కిందకే వస్తాయి సో యాక్చువల్గా మేము ఈ క్రీపర్స్ అనే ఇవి ఇవి కూడా క్రీపర్స్ ఈ తీగజాతివే కాబట్టి ట్రెంచెస్ పక్కనే పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మొత్తం మామూలుగా మనము డ్రిప్పు సిస్టమే పెట్టేసాం ఇక్కడ ఫైవ్ ఇయర్లో ఎందుకంటే వాటర్ కన్జంప్షన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఫైవ్ ఇయర్లో ఎందుకు మనకు తక్కువ నీటితోనే ఇన్ని రకాల పంటలు పండియచ్చు అదేవిధంగా ఈ మోడల్ వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే చుట్టూ కొండ అనమాట ఇక్కడ అడవి పందులు బెడత కొంచెం ఎక్కువగా ఉంది అడవి పందులు ఇంకా ఏవైనా జంతువులు రాకోకుండా చుట్టూ మేము రక్ష మొత్తం ఫెన్సింగ్ లాగా అంటే స్టాండర్డ్గా ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఉండేటందుకు ఫోల్స్ రాతి ఫోల్స్ అయితే బాగుంటాయి అని చెప్పేసి రాతి ఫోల్స్ మేము రాయచోట్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయించుకొని లేబర్స్ తీసుకొని ఒక టెన్ ఫీట్కి ఒక ఫోల్ పెట్టేసుకొని చుట్టూ మేము చైన్ లింక్ వేయడం కూడా జరిగింది ఈ మొత్తం ఈ ముప్పై మూడు సెంటర్లో ఐదంచెల విధానాన్ని నేను మొత్తం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పండిస్తున్నాను నేను వచ్చేసి మొక్కలు నాటుకున్న తర్వాత బెడ్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత జీవామృతము ప్రతి ఒక్క బెడ్కి ఓ బకెట్ తీసుకొని చల్లుకొని జీవామృతం చల్లుకున్న తర్వాత బెడ్ ప్రిపరేషన్ చేసుకొని మన విత్తనాన్ని చల్లుకోవడం జరిగింది ఆ మొలిచిన తర్వాత కూడా ఒకసారి మేము నిమాస్రం స్ప్రే చేసాము మొత్తం ఆకుూర్లు అన్నిటికీ కూడా నిమాసనం స్ప్రే చేసిన తర్వాత జీవామృతము డ్రిప్ డ్రిప్ ద్వారా ప్రతి టెన్ డేస్కి డ్రిప్ ద్వారా పంపిస్తున్నాం పెద్ద మొక్కలకైతే చిన్న జగ్గుతో తీసుకొని పోస్తున్నాము మొత్తం లీఫీ వెజిటేబుల్స్కి మొత్తం అన్నిటికీ కావాలి కాబట్టి డ్రిప్ ద్వారా మేము జీవామృతం ప్రతి పది రోజులకు ఒకసారి పంపిస్తున్నాము ప్రతి నెల నేను వచ్చేసి రెండు నెలలు అయింది ప్లాంటింగ్ చేసి ఇప్పటికి రెండుసార్లు ఘనజీవామృతం వేశాను ఇరవై రోజులకోసారి తర్వాత ఏంటంటే కషాయాలు నేను వచ్చేసి అగ్నాశం ఒకసారి ఒకసారి స్ప్రే చేశాను ఒకసారి పుల్లటి మజ్జిగా ఒకసారి జీవామృతం ఆ విధంగా మేము కషాయాలు ఎక్కువ ఏం ప్రజలు ఓన్లీ జీవామృతం గణజీవామృతంతోనే మొత్తం అన్నీ నాకు ఈ సాయిల్ అనేది చాలా మెత్తగా చాలా పోరస్గా ఫామ్ అయిపోయింది నేను బీఎస్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా ఒక ఎన్ఎఫ్ఎఫ్గా ఫైవ్ ఇయర్ మోడల్ ఎక్స్పోజర్ విజిట్కి కర్ణాటక స్టేట్లో మైసూరు జిల్లాకి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఆ రైతు యొక్క నాలుగు ఎకరాల పొలాన్ని ఆ ఫా ఫైవ్ ఇయర్ మోడల్ని చూడగానే నాకు ఒక ఫీలింగ్ వచ్చిందన్నమాట ఒక ఫారెస్ట్ లాగా చేయాలి ఎట్లా చేయాలి ఈ దీన్ని చూసి నా నేను తీసుకున్న పొలంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే సందేహం అనే క్వశ్చన్ నాకు ఆ రోజు నుంచే కలిగింది నా మనసులో కలిగింది తర్వాత నా ఫీల్డ్లో ఎప్పుడైతే నేను మార్కింగ్ చేసుకొని ఈ మొక్కలని నాటుకున్న తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మొక్కలని నాటుకొని అంత బాగా కష్టపడి చేసిన తర్వాత ఇప్పుడు నా ఫైలర్కి వచ్చి చూడగానే ఆ పడిన అంతా పోయి ఒక హ్యాపీగా అంటే ఈ ఫైలియర్ చూడగానే నా మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఈ ఫైవ్ ఇయర్ మోడల్లో మొట్టమొదటిసారి ఆదాయం వచ్చినది మెంతి ద్వారా నేను మెంతి విత్తనాలు చల్లిన రెండు బెడ్లు చల్లాను నేను యాక్చువల్గా అది చల్లిన ఇరవై రోజులకి నేను మెంతి కోయడం జరిగింది అప్పుడు దీపావళి పండుగ రోజు అక్టోబరు ఎయిత్ రోజు నేను కోయడం జరిగింది మెంతి అప్పుడు నాకు చిన్న కట్ట టూ రూపీస్ ఉండే మొత్తం నాకు అప్పుడు చిన్న కట్ట టూ రూపీస్ వాళ్ళే మార్కెటింగ్ నా పొలంకి వచ్చి వాళ్ళ వ్యాపారస్తులే నా పొలంకి వచ్చి వాళ్ళ లేబర్ లేబర్ ఛార్జ్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ వాళ్ళే వాళ్ళే కులం పిలుచుకొని వచ్చి వాళ్ళే కటింగ్ చేసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది మెంతి నాకు టూ బెడ్స్కి ఆ రోజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆదాయం వచ్చింది ఓన్లీ మెంతి వల్లనే అది ఫస్ట్ స్టార్టింగ్ నా యొక్క ఆదాయము ఫైవ్ ఇయర్లో ఆ రెండు వేల ఐదు ఆదాయం రావగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక ఫార్మర్గా నేను నేను పండించిన పంటని అమ్మ అమ్ముకున్నాను ఈరోజు నాకు ఆదాయం వచ్చింది నాకు చిన్న నాకు ఒక హ్యాపీగా అనిపించింది ఆనందంగా తర్వాత మెంతి అదే విధంగా చల్లిన తర్వాత మళ్ళీ అక్కడ చూసుకున్నట్లయితే మెంతి కూడా రెండు బెడ్లు వేసాను అది ఒక ఇరవై రోజుల్లో కటింగ్కి వచ్చేసింది అప్పుడు కటింగ్ జరిగినప్పుడు నాకు ఒక మూడు వేల ఆదాయం వచ్చింది ఓన్లీ నాకు రెండుసార్లు మెంతి కటింగ్కే అదొక మూడు వేలు ఇదొక రెండు వేల రెండు వేల ఐదు వందలు మొత్తం నాకు ఐదు వేల ఐదు వందలు ఆదాయం వచ్చింది తర్వాత ఇప్పుడు మీరు చూసుకున్న ఈ మెంతి బెడ్లో వచ్చేసి ఇంతకుముందు గోంగూర చల్లినాను గోంగూర పీకేసిన తర్వాత గోంగూరకు ఐదు వందల ఆదాయం వచ్చింది ఇప్పుడు మళ్ళీ మెంతి వేశాను ఇప్పుడు మెంతి వేసి ఇది తొమ్మిదో రోజు అవుతుంది ఇంకొక పది రోజులు ఉంటే కటింగ్ చేస్తాను ఇది మెంతి కూడా ఇప్పటివరకు నేను ఈ ఫైవ్ ఇయర్ మోడల్ వేసి టూ మంత్స్ అయ్యింది ఈ టూ మంత్స్లో నాకు వచ్చేసి ఇప్పటివరకు ఆరు వేల రూపాయల ఆదాయం వచ్చింది ఓన్లీ ఆకూర్ల వల్లనే ఇప్పుడు ఈ మంత్ ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను ఎందుకంటే క్యారెట్ ఉంది ఇంకా అదే అదేవిధంగా కొత్తిమీర చాలా చాలా లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి నెలకు పది పన్నెండు వేలు మీ తగ్గకుండా ఆదాయం ఫైవ్ ఇయర్ నుంచి ముప్పై సెంటర్లు తీసుకోవచ్చు అనేది కాన్సెప్టు ఈ ప పన్నెండు వేల ఆదాయం వచ్చేంత వరకు నేను బాగా కష్టపడి నాకు ఇద్దో ఈ పన్నెండు వేల ఆదాయం వచ్చిందని రైతులకు కూడా నేను చూపించి ఆ రోజు నేను ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు కూడా తమ సొంత పొలాలు ఈ ఫైలర్ ఇయర్ మోడల్ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సారవ కృషి వల్లే నేను ఈరోజు ఫైవ్ ఇయర్ మోడల్ వేయడం జరిగింది అదేవిధంగా కడప జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బందికి అదేవిధంగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నాగరాజ్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ నా ధన్యవాదాలు